అంత డిమాండ్ కాదు, అంత డిమాండ్. సరే, తర్వాత మీరు ఇప్పుడు 80 ఏళ్ళు దాటిపోయినాయి, 1940లో మీరు జన్మించారనుకుంటాను, ఇప్పుడు 82 ఏళ్ళు, 82 ఇప్పటికీ మీరంతో మీకు జ్ఞాపకశక్తి అపారంగా ఉంది, కామన్ సెన్స్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఏకాగ్రత ఉంది, పట్టుదల ఉంది, శారీరకంగాను మానసికంగాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, యంగ్గా ఉన్నారు. ఈ ఫిట్నెస్ మంత్రం ఏంటి సార్? మంత్రం ఏమిటంటే, ఒరిజినల్ ఫస్ట్గా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫ్యామిలీ జీన్స్ వెరీ గుడ్ జీన్స్. మా నాన్నగారు 96 ఏళ్ళు బతికారండి. ఆయన ఆఖరి సంవత్సరం వరకు కూడా అలా శుభ్రంగా నడిచేస్తూ ఉండేవారు. రోజు పొద్దున్నే గంట సేపు ఆయన నడిచేసేవారు. ఒకసారి తూలు వస్తుందని చెప్పి మేము ఒక మొన్న అమెరికా నుంచి వస్తా ఒక 4 చక్రాల బండి లాంటిది, చిన్నపిల్లని తీసేది, ఆ బండి లాంటిది అది కొన్నాం. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసి దాంట్లో కూర్చోవచ్చు. అది కూడా ఉందా అవకాశం? వాటర్ బాటిల్ అయిన పెట్టుకోవడానికి కంట్రోల్ చేస్తుంది, కూర్చోవచ్చు. సో అది తెచ్చిన తర్వాత కొన్నాళ్ళకి దాంతో చేశారు. కానీ అదర్వైజ్ ఆ లాస్ట్ దాకా కూడా ఆయన రోజు నడిచేవారు. ఆయన 96 ఏళ్ళు బతికారు. ఇక మా అమ్మగారు రోజు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళేవారు కదా అని ఆ ఇంట్లో పెద్ద కారిడార్ ఉండేది. ఈ కారిడార్లో ఇటు అటు అటు ఆవిడ గంటసేపు నడిచేవారు. సో ఆవిడకు దాదాపు 100 ఏళ్ళు జీవించారు. 100 ఏళ్ళు, 101వ సంవత్సరం రాబోతులనగా పోయారు. ఒక నెల రోజుల్లో 101వ సంవత్సరం వస్తుందనుకున్న టైంలో శత జయంతి చేసుకుంది కంపెనీ, శత జయంతి చేసుకుంది. సో అది, సో అందుకని ఆ జీన్స్ నెంబర్ 1 జీన్స్. నెంబర్ 2 మన క్రమశిక్షణ. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అప్పటికే నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు కూడా. అప్పుడు ఒకటే అనుకున్నా, మనం ఈ టైంలో వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న ఆకర్షణలు కనుక మనం బలైపోయామంటే నా భార్య పిల్లలు ఏమైపోవాలి? రేపు పొద్దున్న నా గురించి వాళ్ళు ఇదిగో ఈయన చేసుకోబట్టి మన అందరం కూడా ఈయన కష్టాలు పడతామని అనుకోకూడదు కదా అని చెప్పి నాకు నేనే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నానండి. అంటే కొన్ని క్రమశిక్షణ ఇవి అతిక్రమించకూడదు. అంటే మీ మదర్కి ఏమైనా మాట ఇచ్చారా? ఎవరికి మాట, ఎవరు దీన్ని అడగలేదు, ఎవరికి నేను చెప్పకుండా నాకు నేనే పెట్టుకున్నాను ఇది. సో ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదమాటం కానీ రేసులు ఆడటం కానీ వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. ఇదేని నాకు నేనే స్వయంగా పెట్టుకున్నాను, అది పాటిస్తూ వచ్చాను. తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసింది అనుకోండి, అలా అది ఉన్నాం. తర్వాత ఏమో మా ఆవిడ నాకు పెట్టే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ ఫుడ్ దాకా ఏది తినాలి, ఏది ఆరోగ్యవంతమైంది, అది కూడా ఎంత తినాలి అంతే పెడతాం. ఆవిడ డైటీషియన్ లాగా, డైటీషియన్ నిజంగా నాకు పర్సనల్ డైటీషియన్ అనమాట ఆవిడ. అవన్నీ పెట్టమునగా మిత ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ తినటం మునగా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినటం అయ్యి. మీకు ఇష్టమైన ఆహారం ఏంటి సార్? మా ఆవిడ నేను వంట. అది సరే. పదార్థాలు అంటే మీ అమ్మ వంట కూడా ఇష్టమే ఉంటుంది. అమ్మ వంట ముందు చెప్పుకోవాలి కదా, ముందు అమ్మ వంటే చెప్పుకోవాలి, తర్వాత కదా ఆవిడ అదే అంటాను. అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మా ఆవిడ వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి. పప్పు ఆకుకూర, పప్పు చుక్కూర, పప్పు తోటకూర, ఆకుకూర కంపల్సరీ. ఆకుకూర కంపల్సరీ, ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం. మీ ఆరోగ్య రహస్యంలో అది కూడా ఒకటి ఉంది, ఆకుకూర. యా, ఆకుకూరలు పప్పు మామిడికాయో పప్పు దోసకాయో ఎట్లా ఏదో ఒకటి, పప్పుకూర మాత్రం ముందు పప్పుకూర ఒకటి ఉంటుంది కంపల్సరీగా. తర్వాత బోరు కొట్టలేదు, అది బోరు కొట్టలేదా? ఏదో ఆకుకూర, ఏదో ఆకుకూర ఏంటని లేదు, అసలు బోర్ అనిపించలేదు అంటే అవి అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది అండి. ఆకుకూరలు అది గోంగూర అయినా తోటకూర అయినా పాలకూర అయినా బచ్చల గోంగూర కానీ పప్పు చుక్కూర కానీ రోజు పెట్టా తింటా. రోజు అదే కూర పెట్టి ఒకే కూర పెట్టి అలాగే పప్పు మామిడికాయ రోజు పెట్టా తింటా. ఏది 320 రోజులు పెట్టా కూడా తింటా. అంటే మీ అమ్మ వంటలో నుంచి అది అలవాటు అయి ఉంటుంది, తర్వాత మీ ఆవిడ ద్వారా అది కంటిన్యూ అయింది. అది కంటిన్యూ అయింది. తర్వాత మీరు ఈ ఆహార నియమాలు మీ తల్లి దగ్గర నుంచి, మీ ఆవిడ చేసే డైటీషియన్ లాగా ఆవిడ ఆలోచించి ఏది తింటే బాగుంటుంది, ఏది తినకూడదు, ఏది తినాలి, అది సరే, మీరు స్వయంగా ఏమి నిర్ణయించుకోలేదా? లేదు.